నహోము గ్రంథము మొదటి అధ్యాయం నినవేను గూర్చిన దేవోక్తి వాడగు నహోమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము యహోవ రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు యహోవ ప్రతీకారము చేయును ఆయన మహోగ్రత గలవాడు యహోవ తన శత్రువులకు ప్రతీకారము చేయును తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొను యహోవ దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు యహోవా తుపానులోను సుడిగాలులోను వచ్చువాడు మేఘములు ఆయనకు పాదధూలిగానున్నవి ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును నదులన్నింటినీ ఆయన ఎండిపోజేయును బాషానును కర్మేలును వాడిపోవును లెబానోను పుష్పము వాడిపోవును ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఎదుట భూమి కంపించును లోకమును అందరి నివాసులందరూను వణుకుదురు ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు ఆయన కోపము వలె పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును యహోవ ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మిక వారిని ఆయన ఎరుగును ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును యహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి బాధ రెండవమారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును ముండ్లకంపలే శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురు నినవే యహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు యహోవా సెలవిచ్చినదేమనగా వారు విస్తార జనమై పూర్ణ బలము ఉన్నను కోత యందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు నేను నిన్ను బాధపరిచితినే నేను నిన్నిక బాధ పెట్టను వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాని విరగొట్టుదును వారి కట్లను నేను తెంపుదును నినవే యహోవా నిన్ను బట్టి ఆజ్ఞయించినదేమనగా నీ పేరు వారు ఇకను పుట్టకయొందురు నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయే గాని ఒకటియు లేకుండా అన్నిటినీ నాశనము చేతును నీవు పనికి మాలిన వాడవు కనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యూద నీ పండుగలను ఆచరింపు నీ మృక్కుబల్లను చెల్లింపు వ్యర్ధుడు నీ మధ్యనిక సంచరించాడు సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయను నహుము గ్రంథము రెండవ అధ్యాయం లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలి కాయము మార్గములో కావలియుండుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను వారి ద్రాక్ష వల్లులను నరికివేసినను అతిశయాస్పదముగా ఇస్రాయేలీలకు వలె యహోవ యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయెను పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్నివలే మెరుగుచున్నవి సరళదారుమయమైన ఈటెలు ఆడుచున్నవి వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి రాజమార్గములలో రథములు ఒకటి పడుచు పరుగులెత్తుచున్నవి అవి దివిటి వలె కనబడుచున్నవి మెరుపుల వలె అవి పరుగెత్తుచున్నవి రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకము చేసుకునగా వారు నడుచుచూ పడిపోవుదురు ప్రాకారమునకు పరుగెత్తి వచ్చి భ్రాను సిద్ధపరచుదురు నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి నగరు పడిపోవుచున్నది నిర్ణయమాయెను అది దిగంబరమై కొనిపోబడుచున్నది గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు కట్టబడినప్పటి నుండి నినవే పట్టణము నీటి కొలను వలె ఉండెను దాని జనులు పారిపోవుచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచివాడొకడునూ లేడు వెండి కొల్లపెట్టుడి బంగారము కొల్లపెట్టుడి అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండి ఉన్నది అవి ఉన్నవి అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది జనుల హృదయము కరిగిపోవుచున్నది మోకాళ్ళు వణుకుచున్నవి అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖములు తెల్లబోవుచున్నవి సింహముల గుహ ఏమాయను సింహపు పిల్లల మేతస్థలం ఏమాయను ఎవరను బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయను తన పిల్లలకు కావలసినంత చీల్చివేయొచ్చు ఆడసింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోను నింపిన సింహమేమాయను నేను నీకు ఉన్నాను వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసేదను కత్తి నీ కుధమసింహములను మృంగివేయును నీకు ఇక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును నీ దూతల శబ్దము ఇక వినబడదు ఇదే సైన్యములకధిపతి అగు వాక్కు నహుము గ్రంథము మూడవ అధ్యాయము నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది సారథి యొక్క చబుకు ధ్వనియు చక్రముల ధ్వనియు గుర్రముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి రౌతులు వడిగా పరుగెత్తుచున్నారు కడ్గములు తలతలలాడుచున్నవి ఈటలు మెరుగుచున్నవి చాలా మంది హతమౌచున్నారు చచ్చినవారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు పీనుగులకు లెక్కయే లేదు పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు చక్కని దానవై వేష్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దాన నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి అగు వాక్కు ఇదే నేను నీకు ఉన్నాను నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును పది మంది ఎదుట మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరిచెదను అప్పుడు నిన్ను చూచువారందరూ నీ నుండి పారిపోయి నినవే పాడైపోయేనే దాని కొరకు అంగలార్చువారెవరు నిన్ను ఓదార్చువారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చదమో అందరూ సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండి నో ఆమోను పట్టణము కంటే నువ్వు దానవ కూషేయులును ఐగుప్తీయులను దాని శూరులైరి వారు విస్తార జనముగానుండిరి పూతువారును లూబేయులును నీకు సహాయులై ఉండిరి అయినను అది చెరపట్టబడి కొనిపోబడేను రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపేరి దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంఖ్యలతో బంధించిరి నీవును మత్తురాలవై తాగుకొందువు శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వారి నోట పడును నీ జనులు స్త్రీల వంటి వారైరి నీ శత్రువులు చొచ్చినట్లు నీ దేశపు గౌనుల అడ్డుకరలు తీయబడి ఉన్నవి అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది ముట్టడివేయు కాలమునకు నీలు చేదుకొనుము నీ కోటలను బలపరచుము జిగట మంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము ఆవములను సిద్ధపరచుము అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును ఖడ్గము నిన్ను నాశనము చేయును గొంగలి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును నీవు సంఖ్యకు గొంగలి పురుగులంత విస్తారముగాను మిడతలంత విస్తారముగాను ఉండుము నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నను గొంగలి పురుగు వచ్చి అంతయు నాకి వేసి ఎగిరిపోయాను నీవు ఏర్పర్చిన శూరులు మిడతలంత విస్తారముగానున్నారు నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగలి పురుగుల వలెనున్నారు ఎండకాయగా అవి ఎగిరిపోవును అవి ఎక్కడ వాలినది ఎవరికి నీ తెలియదు అశ్షూరు రాజా నీ కాపరులు నిద్రపోయిరి నీ ప్రధానులు పండుకొనిరి నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయిరి వారిని ఒకడునో లేడు నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీ గాయమునకు చికిత్స ఎవడనూ చేయజాలడు జనులందరూ ఎడతెగక చేత హింసనొందిరి నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు